హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ది సురేష్. ఈ వీడియోలో మనం వైరసెస్ అండ్ వాటి నుంచి వచ్చేటువంటి డిసీజెస్ గురించి చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ అయితే ఏదైతే ఉందో ఇది శానిటేషన్ సెక్రటరీ ఎగ్జామ్స్కి కానివ్వండి, తర్వాత ఇతర సైన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కానివ్వండి, ఆ నెక్స్ట్ వచ్చేసి నాన్ సైన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేదా మామూలుగా స్టేట్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ టాపిక్స్ నుంచి. ఎందుకు అంటే జనరల్ సైన్స్ నుంచి సబ్జెక్ట్ లేదా జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా డిజైన్ చేయరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ నుండి డైలీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ అనేవి పబ్లిష్ అవుతూ ఉంటాయి. తర్వాత వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఒకసారి వీడియోలోకి ఎంటర్ అవుదాం. వైరస్లు అతి సూక్ష్మమైన జీవరాశులు, అంటే వైరస్ అతి సూక్ష్మమైన అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నట్లు, మరీ చిన్న ఆర్గానిజమ్స్ అనేటువంటివి, కేవలం కొన్ని నానోమీటర్ల పరిమాణంలో ఉంటాయి, సుమారు 15 నుంచి 600 నానోమీటర్లు. దీని యొక్క సైజ్, వైరసెస్ యొక్క సైజ్ని ఏ విధంగా మెషర్ చేస్తారు అంటే నానోమీటర్స్ అనే అడుగుతారు. తర్వాత వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది అంటే 15 to 600 నానోమీటర్స్. తర్వాత మానవులే కాక మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇలా అన్ని రకాల జీవుల మీద దాడి చేస్తాయి. ఇవి వైరసెస్ అనేటువంటివి ఎక్కువగా దేనిపైన ఎఫెక్ట్ చేస్తాయి అంటే నాట్ ఓన్లీ హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్, బ్యాక్టీరియా పైన కూడా వీటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వీటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే వైరసెస్ యొక్క ఎఫెక్ట్. తర్వాత వైరస్లు పూర్తిగా అతిదేయి మీద ఆధారపడి ఉంటాయి, అతిదేయి వెలుపల ఇవి నిర్జీవంగాను అతిదేయి శరీరంలో సజీవంగానూ ఉంటాయి. నెక్స్ట్, సుమారు 119 వైరస్ ప్రజాతులు మానవులలో వ్యాధులను కలగజేస్తాయి. మొత్తం దాదాపు ఎన్ని వైరస్ ఫ్యామిలీస్ హ్యూమన్స్లో డిసీజెస్ని కాజ్ చేస్తాయంటే 119. సాధారణంగా వైరస్లు గాలి, నీరు, కీటకాలు కుట్టడం వల్ల కానీ, జంతువులు కరవడం వల్ల కానీ, లైంగిక సంపర్కం ద్వారా కానీ మానవులకు సోకుతాయి. వైరస్ ఎఫెక్ట్ అనేది హ్యూమన్స్కి ఎలా వస్తుంది అంటే త్రూ ఎయిర్ కానివ్వండి లేదా వాటర్ నుంచి కానివ్వండి. తర్వాత కీటకాలు ఏవైతే కుట్టడం అంటే దోమలు ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవి కుట్టడం ద్వారా కానీ, తర్వాత జంతువులు కరవడం అంటే ఎగ్జాంపుల్ డాగ్స్ చూస్తాం, మనం డాగ్ బైట్స్ చూస్తుంటాం ఇట్లా ఈ విధంగా అటువంటి వాటిలలో. తర్వాత సెక్షువల్గా మీట్ అయినప్పుడు కూడా పార్ట్నర్కి లే సెక్షువల్ డిసీజెస్ ఏదైనా ఉంటే దాని ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటారు. తర్వాత కొన్ని ముఖ్యమైన వైరల్ వ్యాధులు, వైరస్ నుంచి వచ్చేటువంటి కామన్ డిసీజెస్ అనేటువంటివి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇందులో మెయిన్గా ఉండేటువంటిది ఏంటంటే సాధారణ జలుబు, కామన్ కోల్డ్ అంటారు. జలుబుకు కారణమైన వైరస్ను రైనో వైరస్ అంటారు. జలుబు దేని ద్వారా వస్తుంది అంటే వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ని ఏమంటారు అంటే రైనో వైరస్ అని అంటారు. తర్వాత శ్వాసనాళంపై భాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు, ఇది కోల్డ్ అనేది ఎందుకు వస్తుంది అంటే శ్వాసనాళం ఏదైతే ఉందో దాని పై భాగంలో వైరస్ దాడి చేయడం వల్ల ఈ కోల్డ్ అనేది వస్తుంది అని. ఈ వైరస్లు గాలి ద్వారా మానవునికి సోకుతాయి. ఈ కోల్డ్ అనేది ఎలా వస్తుంది అంటే త్రూ ఎయిర్ ద్వారా హ్యూమన్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోల్డ్ వచ్చినటువంటి పర్సన్కి త్రూ క్లోజ్ కాంటాక్ట్గా మీరు ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ హవర్స్లో కానీ కోల్డ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చూసినటువంటి ఎగ్జాంపుల్. ఇది ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, కోల్డ్ వచ్చిన పర్సన్ దగ్గర ఫిజికల్గా కానివ్వండి, త్రూ బాగా బాడీ కాంటాక్ట్గా ఉన్నప్పుడు చూసినట్లయితే విత్ ఇన్ హవర్స్లో కానీ లేదా నెక్స్ట్ డే కల్లా మీకు కోల్డ్ వచ్చేసింది. నెక్స్ట్, తుమ్ములు, దగ్గు, కళ్ళు ఎరుపెక్కడం, ముక్కు కారడం అంటే బ్లీడింగ్ నోస్ అంటారు. తర్వాత తలనొప్పి, జ్వరం రావడం జరుగుతుంది. ఇవి మెయిన్ సింప్టమ్స్. కోల్డ్ యొక్క సింప్టమ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అంటే తుమ్ములు, దగ్గు, కళ్ళు ఎరుపెక్కడం, ముక్కు నుంచి స్నీజ్ రావడం, తర్వాత తలనొప్పి, జ్వరం రావడం అంటే జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్జా, దీనిని ఫ్లూ ఫీవర్ అని కూడా అంటారు. ఇన్ఫ్లుయెన్జాకి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఫ్లూ ఫీవర్ అని కూడా అంటారు, ఫ్లూ జ్వరం. పలు ఆర్థోమిక్స్ వైరస్లు ఫ్లూనకు కారణం. గాలి ద్వారా ఈ వైరస్లు వ్యాపిస్తాయి. ఈ వైరస్లు ఏ విధంగా వ్యాపిస్తాయి అంటే గాలి ద్వారా ఈ వైరస్లు అనేది వ్యాపించడం జరుగుతుంది. తర్వాత మానవులలో సాధారణంగా ఫ్లూనకు కారణమయ్యే వైరస్లు H1N1 వైరస్ అండ్ H3N2 వైరస్. ఊపిరితిత్తులు, నాసిక భాగం, గొంతు భాగం ఈ వ్యాధికి గురవుతాయి.
అధిక జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పులు కలుగుతాయి. ఈ వైరస్ సంబంధించినటువంటివి. తర్వాత బర్డ్ ఫ్లూ, దీనిని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారు. బర్డ్ ఫ్లూని ఇంకొక విధంగా ఏమంటారంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. H5N1 వైరస్ వల్ల పక్షులకు వచ్చే వ్యాధి. H5N1 వైరస్ వల్ల పక్షులకు వచ్చే వ్యాధి ఏమిటి అని అడిగితే బర్డ్ ఫ్లూ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పక్షుల నుంచి ఈ వ్యాధి మానవునకు సంక్రమించవచ్చు, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమించవచ్చు. ఏది? బర్డ్ ఫ్లూ. వ్యాధి సోకిన వ్యక్తిలో సాధారణ ఫ్లూ వంటి లక్షణాలు కలుగుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ స్వైన్ ఫ్లూ. H1 వైరస్ దీనికి కారణం. ఇది ప్రాణాంతక వ్యాధి, గాలి ద్వారా సోకుతుంది. ఏది అంటే స్వైన్ ఫ్లూ. మానవుని శ్వాసకోశాలు ఈ వ్యాధికి గురవుతాయి. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఒళ్ళు నొప్పులు, నీరసం కూడా ఉంటాయి. కొంతమందికి వాంతులు, విరేచనాలు కలుగుతాయి. ఇవన్నీ స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైమరీ ఆన్లైన్ క్లాస్. తర్వాత ఇలాంటి వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది పార్ట్ 2 వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.